కూడా పోతుంది ఫోకస్. సార్ బీఎస్సీ మీటింగ్కి గైరాజు రావడం అంటే ఇంకా అసెంబ్లీకి రామని చెప్పడమా ఇండైరెక్ట్గా? డైరెక్ట్గా చెప్పినట్టేనా? అంటే బహుశా ఢిల్లీ ధర్నాకు వెళ్తారు కాబట్టి కొంతవరకు రాకపోవచ్చు. మీరు సభలో ముందు రోజు, ఇప్పుడు సభ మొదట్లో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ మీడియాతో హుషారుగానే మాట్లాడుతున్నారు. వాళ్ళ మూడ్ ఏంటంటే హౌస్కి వెళ్ళాలి, ఎదుర్కోవాలి, అడ్డుకోవాలి అనే దాంట్లోనే ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. వచ్చే ఈ 2 రోజులు వాళ్ళు రాకపోతే కూడా రాకపోవచ్చు. బీఎస్సీకి వెళ్ళడం ద్వారా, వెళ్ళకపోవడం ద్వారా బీఎస్సీ నిర్ణయాలకు మాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే బీఎస్సీలో స్పష్టంగా ఆధిక్యత పెద్ద పార్టీలకు, అధికార పార్టీలకే ఇక్కడ ఉంది. కాబట్టి వెళ్ళి వాళ్ళు నిర్ణయించిన అజెండాకు తాము కట్టబడకుండా ఉండటం కోసం దాన్ని బహిష్కరించడం అంతే. సభకు వచ్చారు కదా, కాబట్టి వ్యూహాత్మక బహిష్కరణ అనుకోవాలి దీన్ని. దానికి మాకు సంబంధం లేదు. బీఎస్సీ నిర్ణయాలు మీరు ఏకపక్షంగా తీసుకున్నారు, మేము రాలేదంటే మమ్మల్ని ఏమన్నా బలవంతంగా మేము పిలవలేదు కదా, మా వెంట పడలేదు కదా, ఈ విధంగా కూడా వాదిస్తారు. ఇది రేపు అసెంబ్లీలో వాళ్ళు చేయదలుచుకున్న దానికి ఇది ఒక ముందస్తు చర్య అని మనం అనుకోవాలి. ఓకే, ఇంకోటి ఏం వెళ్ళినా ఏది చెల్లదు, ఎట్లాగూ ఉన్న బలంలో ఎట్లాగూ చెల్లదు కదా. అది కూడా గాలిలో పోయిన పేలపిండి కృష్ణార్పణ అన్నట్టుగా అది ఒకటి. సరే, 36 హత్యలు జగన్ వ్యాఖ్యలపై హోంమంత్రి గారు ఇచ్చిన కౌంటరు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్లే చేయండి అనిత గారు బయట. లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగిన ఈ 45 రోజుల్లో దగ్గర దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారని రకరకాలైన అలిగేషన్స్ అన్నమాట. 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు దాడులు చేశారని ఫిగర్స్ తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు, 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. హోమ్ మినిస్టర్ అడుగుతున్నా నేను, నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేస్తా? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఎస్ ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కళ్ళు అంటున్నాడు కాబట్టి ఈ రోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు అవి ఇవని చెప్పి రైట్. ఓకే, ఈవిడ మాటలకి అంబేద్కర్ కౌంటర్, అది కూడా ప్లే చేయండి ఒకసారి. ఇక్కడ ఎందుకు చేయలేదు? ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. దానిలో ప్రధానమైనది ఏంటంటే 3 విషయాలను, ఇక్కడ మచ్చుకు 3 విషయాలను మాత్రం ప్రస్తావన చేస్తా. అదేమిటంటే, మన ఉమ్మడి జిల్లాలో, పలనాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య, అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు. ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది రాజకీయ హత్య కాదు, ఇద్దరు మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి, ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరికీ తెలుసు పల్నాడులో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. జిలానీ అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు, అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం. ఒక 2 సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు. ఎలా ఉన్నారంటే, లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా